ఈయన భగవాన్ చెప్తున్నారు, మహాత్ములు మహర్షులు బాహ్యంగా నీకు అది చేసే పని కనపడదు. వాళ్ళు చేసే పని నీకు బాహ్యంగా కనపడకపోవచ్చు. ఏం చేద్దాం, వాళ్ళకి భేద బుద్ధి లేదు, సెపరేట్నెస్ లేదు, వేరు బుద్ధి లేదు. చెప్పేవాడు ఆయన, వినేవాడు ఆయన, వాడే జ్ఞాని. నేనేదో చెప్పేస్తున్నాను, మీరేదో వింటున్నారని అనుకుంటాను అనుకోండి, నూటికి నూరు పాడిన అజ్ఞానం. చెప్పేవాడిని నేనే, వినేవాళ్ళు మీరే. చెప్పేవాడు నేనే, వినేవాడిని నేనే. న్యాయ జ్ఞానికి సపరేట్నెస్ లేదు. నేను చెప్తున్నాను, వీళ్ళందరూ వింటున్నారు, వీళ్ళందరూ నేను ఉద్ధరించేస్తున్నాను, నేను చెప్పడం వీళ్ళు బాగుపడుతున్నారు అనుకుంటే మీరు ఎక్కడికి 100% నూటికి నూరు పాడిన అజ్ఞానం. న్యాయం చెప్పేవాడు జ్ఞాని. జ్ఞానం ఎలా ఉంటాడు, వినేవాడు కూడా ఆయన చెప్తే ఎవడైంది, వాడు జ్ఞాని. ఏంటంటే అక్కడ సెపరేట్నెస్ ఉండటానికి అవకాశం లేదు. ఇద్దరు ఒకటి అయినప్పుడు ఉద్ధరిస్తున్నామనే సమస్య లేదు. ఈ ఉద్ధరించడం ద్వారా వస్తుంది ఆడు పాడైపో, ఆడు పాడైపోవటానికన్నా అక్కడ పడితే పునాది, ఆ పునాది రాయి అక్కడ పడుతుంది ఆడు పాడైపోవటం. నేను ఎవరినో ఉద్ధరిస్తున్నానని అనుకుంటాడు అనుకోండి, అది పతనానికి అది కారణం. నువ్వెవడో ఉద్ధరించడానికి ఎవడో నీకున్నది ఏంటి, నీ ఎవరిని ఉద్ధరిస్తావు నువ్వు? ఒక మనిషి బాగుపడటానికి మనం అవకాశాలు ఇవ్వగలం, కానీ ఆయన ఉద్ధరించలేము. గుర్రాన్ని మన నది దగ్గరికి తీసుకెళ్లి నీళ్లు, గుర్రాన్ని నది దగ్గరికి తీసుకెళ్తే నీళ్ళ తాగమని అక్కడ అంతవరకు మనం చేసి, కానీ గుర్రం చేత మనం నీళ్లు తాగించలేము. అలాగే ఒక మనిషి బాగుపడటానికి అవకాశాలు ఇస్తాం, వాడు బాగుపడాలి, కానీ వాడు బాగుపడేలా మనం చేయలేం. ఊరికే అవకాశాలు ఎంత ఇవ్వగల అంతవరకు వాళ్ళకి చేసేది మనం. జ్ఞానిలో వేరు, ఆ సెపరేట్నెస్ ఉండదే ఉండదు. అసలు వేరు బుద్ధి సెపరేట్నెస్ ఉందంటే అక్కడ అజ్ఞానమే. నీకు ఎప్పుడైతే అమృతానుభవం కలిగిందో, ఎప్పుడైతే అద్వైతానుభవం కలిగిందో, అప్పుడు సెపరేట్నెస్ ఉండటానికి రెండు అనేది ఉంటాం, అక్కడ వీలు లేదు. ద్వైతంలోంచి భయం వస్తుంది, ద్వైతంలోంచి దుఃఖం వస్తుంది, ద్వైతంలోంచి కోరిక వస్తుంది. సర్వ అనర్థాలు సర్వ అరిష్టాలు కూడా ద్వైతంలోంచే వస్తాయి. నువ్వు వేరు, నేను వేరనే భేద బుద్ధిలోంచే వస్తుంది. అద్వైతానుభూలు ఇంకా నేను ఏదో కోరుకోవాలి, నేను ఏదో కోరుకోవాలి అనుకోడు. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయమ స్థితి కరుణింపు అని నా చర. నేను ఎలాగ అణిగిపోతాను, నువ్వు కూడా అణిగిపో. నేను ఎలాగ అణిగిపోతాను, నువ్వు కూడా అణిగిపో. ఇద్దరం అణిగిపోయినప్పుడే అద్వైతానందం, అద్వైతానుభవం, అద్వైత స్థితి, అదే అమృత స్థితి. అప్పుడు కలుగుతుంది. ఎప్పుడు? నువ్వు అణిగిపో, నేను అణిగిపోతాను. అది ఉండేది లేదు, అక్కడ ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. నీవు నేను అనగా నేను అణిగిపోతాను, నువ్వు కూడా అణిగిపో. ఇద్దరం అణిగిపోయినప్పుడు అంటే డ్యూయాలిటీ, ఆ ద్వైత బుద్ధి వేరుతో సహా నశించినప్పుడే అప్పుడే ఆనందం, అప్పుడే శాంతి, అప్పుడే జన్మరహస్యం, అదే నిర్వాణ స్థితి, అదే స్వర్గరాజ్యం, అదే మోక్షం. అయితే శరీరం చచ్చిపోయే వరకు మనం ఆగక్కర్లేదు, శరీరం చనిపోయే వరకు మనకు ఆగక్కర్లేదు. ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంటే అద్వైతానుభవం ఇప్పుడే వచ్చేస్తుంది. ఈ రెండు నో